हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? సో ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అన్నమాట। ఫ్రైడే మార్నింగ్ నేను ఇక్కడ కొంచెం ఇన్స్టెంట్ దోశ, నిన్న పిండి ఏమీ నానబెట్టుకోలేదన్నమాట, సో ఇన్స్టెంట్ దోశ అది చేసుకోవడానికి అని ఇంకా ప్రిపేర్ అవుతున్నాను। ఇక్కడ ఒక వచ్చేసి ఒక 2 కప్స్ బొంబాయి రవ్వ తీసుకున్నాను అన్నమాట। ఈ బొంబాయి రవ్వ ఇంకా ఒక 1 or 2 స్పూన్స్ గోధుమ పిండి వేసేసి ఇదొక్కసారి నేను మిక్సీ పట్టేసుకుంటాను। చాలా చాలా బాగా వస్తుంది। ఇంతకు ముందు అయితే నార్మల్గా నానపెట్టేసేదాన్ని అనమాట గోధుమ రవ్వ అండ్ ఇది। సో ఈ ఇలా మిక్సీ పట్టుకోవడం ఇంతకు ముందు నేను ఒక వీడియోలో చూశాను। సో చాలా బాగా అనిపించింది, కొత్తగా ఉంది కదా, సరే ట్రై చేద్దాం అనేసి అనిపించింది। పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట దోశలు। 2 కప్స్ బొంబాయి రవ్వకి ఒక 3 to 4 స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేశాను అంతే। ఇంకా ఆ తర్వాత ఇది మిక్సీ పట్టేసుకోవాలి। మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం పెరుగు, ఒక 1/2 కప్ అలా పుల్లటి పెరుగు యాడ్ చేసేసుకోవచ్చు। పుల్లటి పెరుగు ఉంటే చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ పెరుగు అయినా పర్వాలేదు అన్నమాట। సో ఇక్కడ చూస్తున్నారు కదా, మిక్సీ పట్టేసుకున్నాను అన్నమాట, ఈ బౌల్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు। ఇప్పుడు దీంట్లోకి 1 కప్ అయితే పెరుగు వేస్తున్నాను, ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ పిండిలాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక 1/2 అవర్. ఇది ఇప్పుడు మార్నింగ్ అనమాట, టైం వచ్చేసి 7:15 అలా అవుతుంది। ఇక నేను ఇల్లు ఊడ్ చేసుకొని ఇంకా మిగతా పనులన్నీ చేసే లోపల చక్కగా అది మంచిగా సెట్ అయిపోతుంది అనమాట దోశ పిండి। సో ఇక్కడ ఒక 3 to 4 స్పూన్స్ అలా వేసుకుంటున్నాను, మొత్తం కూడా పెరుగుతో కలుపుకోవచ్చు, లేదు అంటే మ్యాక్సిమం ఒక 1/2 క్వాంటిటీ పెరుగు అండ్ 1/2 క్వాంటిటీ వాటర్తో అలా కలిపేసుకోవచ్చు అనమాట। సో చూస్తున్నారు కదా, ఎక్కువగానే వేసానమాట పెరుగు, ఇది పుల్లటి పెరుగు కాదు నార్మల్ది, పుల్లటి పెరుగు ఉంటే ఇంకా బాగుంటుంది, పుల్లటి దోశలు అంటారు కదా అలా వస్తాయన్నమాట, బాగుంటుంది। ఇది ఇప్పుడు విస్కర్తోని కలిపేసుకొని ఇక పక్కన పెట్టేసుకోవడమే అంతే। సో చూస్తున్నారు కదా, నార్మల్గా ఇది ఇంకా ఇప్పుడు టైట్గా అయిపోయింది కదా పిండి, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి అంతే, దోశ పిండిలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। మినిమం 1/2 అవర్ అయితే ఉండాలన్నమాట, ఇంకా తర్వాత ఇంక ఎక్కువ టైం అయినా పెట్టుకోవచ్చు, బట్ మినిమం 1/2 అవర్ అయితే ఉండాలి పక్కాగా। సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా నేను మొత్తం పిండి అంతా కలిపేసాను దీని మీద మూత పెట్టేసి, ఇక నావి మిగతా వర్క్స్ ఏవేవైతే ఉంటాయో ఆ వర్క్స్ చేసేసుకొని మళ్ళీ వచ్చి దోశలు వేసేసుకోవచ్చు అండ్ చూసారు కదా టీ, ఇదో టీ అయితే రెడీ అయిపోయింది అనమాట। టీ తాగేసి ఇక నెక్స్ట్ నా వర్క్స్ అని స్టార్ట్ చేసుకుంటాను అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే పర్ఫెక్ట్ పల్లి పచ్చడి కూడా చూపిస్తున్నాను అనమాట। సో పర్ఫెక్ట్ ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకు చాలా ఈజీగా అయిపోతుంది, ముందు రోజు పిండ్లు నానపెట్టుకోకుండా రుబ్బుకోకుండా కూడా మార్నింగ్ లేచేసి ఇన్స్టెంట్గా, ఎలాగో మన దగ్గర బొంబాయి రవ్వ అయితే ఉంటుంది అండ్ పెరుగు కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా అయిపోతాయి అన్నమాట దోశలు। కావాలి అనుకుంటే ఆ బ్యాటర్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు, నేను జీలకర్ర వేయట్లేదు అనమాట। అండ్ ఇక్కడ వచ్చేసి మూకుడు కడాయి పెట్టేశాను, ఇక్కడ పల్లీ చట్నీ చేద్దామనేసి। సో ఈ పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దగ్గర దగ్గర 10 to 15 మినిట్స్ వరకు అన్న మంచిగా రోస్ట్ చేయాలన్నమాట, మంచి స్మెల్ వస్తుంది అండ్ పచ్చిగా ఉంటే టేస్ట్ అస్సలు బాగోదు పల్లి పచ్చడిది। సో మంచి టేస్ట్ వచ్చేంత వరకు, మంచి బాగా వేగేంత వరకు రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ పెట్టేసి। ఆ తర్వాత ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి కూడా ఫ్రై చేస్తానన్నమాట, పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి। సో ఒక 1 కప్ పల్లీలకి నేను ఇక్కడ 5 to 6 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, ఇంకా ఇవి కొంచెం ఘాటు ఎక్కువ ఉన్నాయన్నమాట, సో అందుకే 5 or 6 తీసుకున్నాను, లేదు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువనే తీసుకోవచ్చు, అంటే డిపెండ్స్ మనము కారం ఘాటు
తినేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. కొంచెం తక్కువ వేసుకుంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కదా. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు ఉన్నాయి కదా దాంట్లోకి కలిపేసుకొని, సో పల్లీలు ఉన్నాయి కదా ఇక్కడ, ఇప్పుడు దీంట్లోకి నేను ఈ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకున్నాను కదా అవి ఇందులోకి వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ అండ్ వెల్లుల్లి ఒక 5 to 6 వెల్లుల్లి కూడా వేస్తున్నాను అనమాట అంతే. ఇక దీంట్లోకి జీలకర్ర ఇవన్నీ వేయను, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం వాటరీగా చేసుకుంటే మన ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అంతే. ఇంకొంచెం దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను, సో జీలకర్ర అయితే వేయట్లేదు అనమాట, అది కొంచెం టేస్ట్ని సప్రెస్ చేసేస్తుంది సో అందుకని ఇంకా జీలకర్ర వేయట్లేదు. అంతే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని స్మూత్గా మనము మిక్సీ పట్టేసుకోవడమే అంతే. సో రెడీ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. దోశ అయితే దోశ పిండి అయితే సెట్ అయిపోయి ఉంటుంది ఈ పాటికి. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో దోశ పిండి అయితే సెట్ అయిపోయి ఉంటుంది. ఇక ఇది మంచి స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఒక 3 to 4 టైమ్స్ మిక్సీ పట్టేసుకోవాలి. సో పల్లీ పచ్చడి రెడీ అయిపోయింది, ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకోవడమే అంతే. అండ్ ఇక్కడ తాలింపుకి అది ఇందాక పచ్చిమిర్చి ఫ్రై చేశాను కదా అదే ఆయిల్లోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ ఎండుమిర్చి అంతే. సో కరివేపాకు మంచిగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలన్నమాట, అప్పుడే చాలా బాగుంటుంది. సో రెడీ అయిపోయింది పల్లీ చట్నీ, సూపర్ సూపర్ యమ్మీగా ఉంటుంది. ఇందులోనే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకుంటే దోశ ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఈ చట్నీ. అండ్ ఇక్కడ చూసారా లౌకే పాప ఇప్పుడే లేచిందనమాట, సో బ్రష్ చేసుకుంటుంది, బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఆల్రెడీ లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను పక్కన, అది నేను మళ్ళీ మీతోని నెక్స్ట్ టైం షేర్ చేస్తానన్నమాట. సో ఇక్కడ దోశలు అయితే వేసేస్తున్నాను పాన్ మీద. ఫస్ట్ అయితే కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఆనియన్తోని రబ్ చేస్తున్నాను, సో దట్ ఈజీగా వస్తాయి కదా దోశలు మనకు. నెక్స్ట్ మన పిండి అయితే సెట్ అయిపోయింది, చాలా చాలా సూపర్గా వస్తుందన్నమాట దోశలు వీటితోనే. సో ఇది ఏం లేదు రవ్వ దోశ అన్నట్టే కదా, చాలా క్విక్గా అయిపోతుంది. అండ్ ఎప్పుడన్నా మనకు సడన్గా పిండి లేనప్పుడు సడన్గా ఎప్పుడైనా దోశలు తినాలనిపిస్తే ఇలా చేసేసుకోవచ్చు, ఇన్స్టెంట్ దోశ అన్నమాట. చూసారు కదా మంచిగా స్ప్రెడ్ అవుతుంది కూడా. సో అయిపోయింది దోశ, సూపర్ సూపర్గా వచ్చింది, చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది, అలాగే తినాలనిపిస్తుంది. బొంబాయి రవ్వ కాబట్టి మంచిగా అనిపిస్తుంది, చట్నీ కూడా అవసరం లేదు. బట్ పల్లీ చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ అన్నమాట దీనికి. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మాది ఇదే రవ్వ దోశ విత్ పల్లీ చట్నీ, చాలా చాలా సూపర్ యమ్మీ కాంబినేషన్, యమ్మీ బ్రేక్ఫాస్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ లౌక్యా బ్రేక్ఫాస్ట్కి ముందు జడేపిచ్చుకుంటుంది అన్నమాట. సో ఈ బ్రేక్ఫాస్ట్ మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే కొంచెం అంటే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అలా షేర్ చేస్తూ ఉన్నాను కదా, సో షేర్ చేసుకోవాలనిపించింది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి చేసుకుంటారు కదా, ఇన్స్టెంట్ దోశలు బాగుంటాయి అన్నమాట. అండ్ ఆ తర్వాత నేను ఇక్కడ లైట్గా ఒక హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను,
అండ్ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు జస్ట్ అది ఇంకా స్కిన్కి ఏమి అంటకుండా ఉండడానికి వ్యాజ్లిన్ రాసుకుంటున్నాను అన్నమాట ఫోర్ హెడ్కి అదంతా సో ఇక లాక్డౌన్ కదా నార్మల్గా అయితే హెన్నా ఏదైతే నేను యూజ్ చేస్తానో అవి ఏవి దొరకలేవన్నమాట అందుకనేసి ఇంకా చిన్నగా లైట్గా ఇది ప్యాక్ వేసేసుకుంటున్నాను ఇంకా తప్పలేదు లాక్డౌన్ టైంలో ఫస్ట్ టైం అన్నమాట చూడండి ఇంకా తింటూనే ఉన్నా లేట్ కమ లైక్ కొత్త మీ సో ఫ్రైడే పూజ అయితే అయిపోయిందనమాట ఫ్లవర్స్ ఇంకేమీ దొరకట్లేవు కదా సో బిల్వపత్రి పెడుతున్నాను ఫ్లవర్స్కి బదులుగా అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ టైం హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండ్ ఇప్పుడు వచ్చేసి నా టర్న్ అనమాట దోశ వేసేసుకుంటున్నాను రవ్వ దోశ చాలా చాలా యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ టేస్టీగా ఉంటుంది సో ఈవినింగ్ స్నాక్స్ చూపించండి అది ఇది అనేసి అడుగుతూ ఉన్నారనమాట స్నాక్స్ నేను బోల్డ్ అని చూపించాను ఇంతకుముందు మళ్ళీ స్టార్ట్ చేయాలి చాలా గ్యాప్ వచ్చేసింది కదా అండ్ ఈ రవ్వ దోశ అయితే ఈవినింగ్ స్నాక్స్లోకి కూడా వేసేసుకోవచ్చు ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన వెంటనే పిండి కలిపేసుకొని పెట్టేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది నిన్న వీడియో పెట్టాను కదా పచ్చడిది అది ఆల్రెడీ ఇప్పుడు పచ్చడి పెట్టి 3 to 4 days అవుతుంది అనమాట 3 days అవుతుంది సో ఇప్పుడు చూసేద్దాము ఎలా ఉంది అన్నది అండ్ నేను ఇంకా మిగతా చిన్నది జాడి కూడా తీసుకొని పెట్టుకున్నాను బౌల్ సో దీంట్లోకి కంటైనర్ దీంట్లోకి వేసేసుకుంటాను సో నేను ఇంకోటి చిన్న జార్ కూడా తీసుకొని పెట్టుకున్నాను అనమాట పచ్చడికి దీంట్లో స్టోర్ చేసేసుకుంటాను సో ఫస్ట్ అయితే చూసేద్దాము పచ్చడి పాస్ ఆఫ్ ఫెయిలా సో నేను యాక్చువల్గా మమ్మీ హెల్ప్ లేకుండా ఫస్ట్ టైం నేనే పెట్టుకున్నాను అనమాట చాలా చాలా బాగా టేస్టీగా వచ్చింది అండ్ ఇలా 3-4 డేస్కి ఒకవేళ పాడవ్వడం అలాంటిది ఏమైనా ఉంటే మనకు 3-4 డేస్లో తెలిసిపోతుంది కదా అలా ఏమీ అవ్వలేదు చాలా బాగుంది నీట్గా వచ్చింది కొంచెం ఆయిల్ తగ్గిందనేసి అనిపించింది అనమాట మాకు సో లాస్ట్లో తర్వాత ఆయిల్ వేడి చేసి చల్లార్చి కొంచెం ఒక 1/2 గ్లాస్ ఒక 1 గ్లాస్ అలా కలిపేశాను అంతే ఇంకా 3 డేస్కి కలపాలి కదా సో అందుకనేసి ఇంకా తీసి ఇప్పుడు కలుపుతున్నాను అనమాట అండ్ ఆ జార్లోకి తీసి పెట్టుకున్నాను పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చింది చాలా చాలా టేస్టీగా వచ్చింది పచ్చడి అయితే సో ఎప్పుడు అంటే ఇంకా అక్కడ అమ్మ వాళ్ళ హెల్ప్ ఎవరిదో ఒక హెల్ప్ తీసుకునేదాన్ని అనమాట బట్ ఫస్ట్ టైం నేనే పెట్టుకున్నాను సూపర్ సూపర్ టేస్టీగా వచ్చింది సో ఇక ఇది చిన్న జార్లోకి తీసేసుకొని ఇది మళ్ళీ పక్కన పెట్టేస్తాను ఆయిల్ కలిపేసి అండ్ ఇక ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఒక బెల్ ఉంటుంది ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ మా బావకు చూపిస్తున్నానన్నమాట ఆయిల్ ఇంకా పడుతుంది కదా అనేసి సో కొంచెం ఆయిల్ వేడి చేసేసి కలిపేశాను అనమాట అంతే అండ్ ఎస్ వీడియోస్లో చాలా గ్యాప్ వస్తుంది ఆల్టర్నేట్ డేస్ లేకపోతే 2 డేస్ 3 డేస్ అలా మ్యాక్సిమమ్ ఇంట్లో చాలా చాలా బిజీ ఉంటున్నాను అనమాట సో రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను బట్ ప్రామిస్ అయితే ఇవ్వలేను ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ తీసుకోవడం కొంచెం ప్రాబ్లం అయిపోతుంది అనమాట సో ట్రై చేస్తాను నేను రెగ్యులర్గా అయితే పెట్టడానికి అండ్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో అండ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేయని వాళ్ళు ఉంటారు కదా సో సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ రెడ్ కలర్ బటన్ ట్యాప్ చేసేస్తే సరిపోతుంది అనమాట పచ్చడి అయితే చాలా చాలా యమ్మీ యమ్మీగా ఉంది సూపర్గా ఉందన్నమాట సో ఇక ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్